This is Channels Television's breaking news. హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి రివైజ్డ్ టైం టేబుల్ అనేది రావటం జరిగింది. ఆ వివరాలను తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి 3 కేటగిరీల్లో ఎగ్జామ్ అనేది జరుగుతాయని తెలియచేయటం జరిగింది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అండి. కేటగిరీ 1 అనేది మనకి 1/9/2019 4:00 ఉదయం జరుగుతుందని టైం టేబుల్లో ఉంది. అదే టైం టేబుల్ని ఏమాత్రం మార్చకుండా అదే రోజుని ఎగ్జామ్ అనేది రివైజ్డ్ టైం టేబుల్లో కూడా ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి కేటగిరీ 1లో మార్చినటువంటి డేట్స్లో ఎటువంటి మార్పు అనేది లేదు ఫ్రెండ్స్. కానీ కేటగిరీ 2లో ఏబి అనే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. కేటగిరీ 2లో ఏ అనేది 1/9/2019 ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం జరుగుతుంది. అదేవిధంగా కేటగిరీ 2లో బి సెక్షన్ కూడా 1/9/2019 ఆఫ్టర్నూన్ జరుగుతుందని మన పాత టైం టేబుల్లో ఉంది ఫ్రెండ్స్. అయితే కేటగిరీ 2లో సెక్షన్ 2లో చూస్తే ఏబి అనేవి ఉన్నాయి. ఏలో 1/9/2019 ఆఫ్టర్నూన్లో జరగవలసిన ఎగ్జామ్ 7/9/2019 4:00కి అంటే ఉదయానికి మార్చారు ఫ్రెండ్స్. ఇక సెక్షన్ 2లో బి సెక్షన్లోకి వస్తే 1/9/2019 ఆఫ్టర్నూన్ జరగవలసిన ఎగ్జామ్లో ఎటువంటి మార్పు అనేది లేదు, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా కేటగిరీ 3లో మనకి 7 ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఈ 7 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పాత టైం టేబుల్లో 1/9/2019 ఆఫ్టర్నూన్ అని ఉంది కదా, అదే రోజున జరుగుతుంది, ఎటువంటి మార్పు లేదు కొత్త టైం టేబుల్లో. రివైజ్డ్ టైం టేబుల్లో ఎటువంటి మార్పు అనేది కేటగిరీ 3లో 7 ఎగ్జామ్స్కి లేదు ఫ్రెండ్స్. అదే కేటగిరీ 3లో 8/9/10 అంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ 3 ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే పై 2/8/9/2019 4:00 పాత టైం టేబుల్, అది ఎటువంటి మార్పు లేదు. అయితే ఇక్కడ చూడొచ్చు 3ది వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనేది 8/9/2019 ఆఫ్టర్నూన్ జరగవలసినటువంటి ఎగ్జామ్ని అదే రోజున జరుగుతుంది, ఎటువంటి మార్పు అనేది లేదు ఫ్రెండ్స్. అయితే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ అనేది మాత్రం మారుతుంది, అది కూడా 8వ తారీఖు 4:00 అంటే ఉదయాన్నే జరగవలసినటువంటి ఎగ్జామ్ ఆఫ్టర్నూన్కి వెళ్ళింది ఫ్రెండ్స్. అదే రోజు 8వ తారీఖు ఇది ఫ్రెండ్స్ మారినటువంటి టైం టేబుల్. అంటే చాలా వరకు చేంజెస్ అనేది ఏమీ లేదు, 1, 2 మాత్రం డేట్లు అనేవి ఇంచుమించు మారినటువంటి సందర్భం మనం చూడొచ్చు. కాబట్టి ఈ టైం టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.